హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ సింధు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలా ఈజీగా అంతే టేస్టీగా ఎంతో క్విక్గా ప్రిపేర్ చేసుకుని గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ వాళ్ళు మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం కాలీఫ్లవర్ని తీసుకున్నాను దాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో కొంచెం డస్ట్ వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంటుంది సో బాగా క్లీన్గా వాష్ చేసేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అనేది పోసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే స్టేజ్ వరకు మరిగించుకోవాలండి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేయాలి ఇప్పుడు దీనిలోకి కడిగి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేస్తున్నాను క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసిన తర్వాత ఈ గిన్నె మీద ఒక మూత అనేది పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో కుంచుకుని కాలిఫ్లవర్ ముక్కలు మనకి కొద్దిసేపు మగ్గాలండి ఆల్రెడీ హాట్ వాటర్లో పోసాం కాబట్టి కొంచెం మగ్గటం ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లోకి ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు బియ్య పిండి అనేది తీసుకున్నాను అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు మైదాపిండి అనేది తీసుకున్నాను ఈ పిండుల క్వాంటిటీ అంతా కూడా మీరు తీసుకున్న క్యాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి కంప్లీట్గా సో నేను తీసుకున్న వన్ ఫుల్ బౌల్ ఆఫ్ క్యాలీఫ్లవర్ పీసెస్కి నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన బ్యాటర్ అనేది సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ అనేది వేశాను అలాగే టేస్ట్కి సరిపడా కారం ఉప్పు రెండు కూడా వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేసి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ గోబీ సిక్స్టీ ఫైవ్ అండి మంచూరియా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అనేది వేసాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోస్తూ పిండి అనేది జారుడు కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం కలుపుకోవాలి మనకు పిండి అనేది బాగా పలుచగా ఉండకూడదు అలానే బాగా తిక్కుగా కూడా ఉండకూడదు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మీన్ వేలు మనకి కాలిఫ్లర్ ముక్కల నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఒక జాలీ హెల్ప్తో మనం డ్రైన్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కడాయిలోకి డీప్ డీఫ్రెక్స్ సరిపడే ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మనం పార్షల్గా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు ఒక్కొక్కటి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా బ్యాటర్ ఉంది కదా సో దీనిలోకి జెంటిల్గా డ్రాప్ చేసి ఒకటి వేసి చూడండి కడాయిలోకి ఇన్ కేస్ మీకు ఆ పిండి కనుక ఆ క్యాలిఫ్లవర్ ముక్కకి పర్ఫెక్ట్గా కోట్ అయినట్టు అయితే అది సెపరేట్ అవ్వదు ఆయిల్లో ఇన్ కేస్ ఆ పిండి కన్సిస్టెన్సీ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఆయిల్లోకి వేగానే సెపరేట్ అయిపోతుంది ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి సో టెస్టింగ్ కోసం ఎప్పుడైనా ఒకటి ఓరల్స్ టూ వన్ ఆర్ టూ పీసెస్ వేసి టెస్ట్ చేసుకోవడం బెటర్ ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్గా ఉందనుకోండి రెసిపీ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇన్ కేస్ విడిల్పోయినట్టయితే ఇంకొద్దిగా పిండిల్ క్వాంటిటీ అనేది అంటే రైస్ ఫ్లోర్ ఆరల్స్ ఫ్లోర్ క్వాంటిటీ అనేది ఇంకొంచెం యాడ్ చేసుకుని అప్పుడు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి ఇటు బిగ్నెస్కి బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి అందుకే షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు రిమైనింగ్ కాలీఫ్లవర్ ముక్కలు ఒక్కొక్కటి ఈ పిండిలోకి ముంచి నిదానంగా దీనిలోకి వేసేసేయండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మొత్తం కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా లోపల బయట కూడా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో ఉంచేస్తే పైన కుక్ అవుతుంది బట్ ఇన్సైడ్ మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది లో ఫ్లేమ్లో కుక్ చేస్తే నూనె బాగా పిలిచేస్తాన సంగతి గుర్తుంచుకోండి సో ఇలా మంచి గోల్డెన్ ఆరెంజ్ కలర్కి వచ్చిన తర్వాత డ్రైన్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ నుంచి ఏదైనా ఒక పేపర్ నాప్కిన్ మీదకి వేసేసుకోండి సో నేను రిమైనింగ్ బ్యాటర్ అంతటితో కూడా ఇలాగే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశానండి సో ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో గోబీ అనేది రెడీగా ఉంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం బయట నూడిల్స్ పాయింట్ ఆరోస్ రెస్టారెంట్స్లో ఇలాంటి రెసిపీస్ ఆర్డర్ చేస్తుంటాం కదా సో ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కూడా చాలా హెల్దీగా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో నేను గోబీ సిక్స్టీ ఫైవ్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పిడికడ జీడిపప్పు వేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ వచ్చేసరికి సో త్వరగానే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి సో వీటిని డ్రైన్ ఆఫ్ చేసేసుకుని ఆ గోబీ సిక్స్టీ ఫైవ్లోకి యాడ్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి మధ్యలోకి చీలికలుగా ఘాటు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేశానండి సో ఇలాంటి స్టార్టర్ ఐటమ్స్ ఆర్ స్నాక్ ఐటమ్స్ కొద్దిగా ఘాటు ఘాటుగా తినడానికి ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళు పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా నైఫ్తో స్లిట్ చేసుకుని దాన్ని కూడా ఆయిల్లోకి వేసి ఇమీడియట్గా ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉంటుంది కదా సో ఇది టప్ టప్ అని కొంచెం చిందే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి ఆ హీట్కి అది మగ్గిపోతుంది సో ఇలా నేను గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది ప్రిపేర్ చేశానండి చాలా చాలా బాగుంది టేస్ట్ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి సో దీ దీన్ని సర్వ్ చేసే ముందు పైన కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది టొమాటో కెచప్తో సర్వ్ చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్